నేడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు నెంబర్ 6 లో 11వ నెంబర్ గా ఆయన కేసు లిస్ట్ అయింది. ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది బెంచ్ విచారించనుంది. అయితే ఫైబర్ నెట్ కేసు సందర్భంగా క్వాష్ పిటిషన్ ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు 17A పై చంద్రబాబు దాఖలు చేసిన పిల్పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇక ఇవాళ రేపో 17A చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, రెండు విషయాలు ఈ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కు సంబంధించి, ఎన్ని గంటలకు విచారణ జరగబోతుంది, ఏ గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతున్నారు, అలాగే క్వాష్ పిటిషన్ కి సంబంధించి కూడా ఇవాళ రేపు తీర్పు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే 2 డేస్ తర్వాత ఎట్లాగో దివాళీ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో తీర్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? ఎస్ రావణి, చంద్రబాబు కేసులకు సంబంధించి కొంత ఈ రెండు రోజులు చాలా కీలకం అనేది అటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి రెండు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఒకటి 17A ను తీసుకొని దాన్ని ఆధారంగా చంద్రబాబుపై పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసును క్వాష్ చేయాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. కానీ ఆ తీర్పును గత నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. సో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. సో రిజర్వ్ చేసినటువంటి ఈ కేసు విషయంలో ఎప్పుడు ఆర్డర్ ఇవ్వబోతుందని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు తరపున న్యాయవాదులు. అయితే ఇప్పటికే ఏదైతే మరో కేసు అంటే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. వాస్తవానికి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏదైతే 9వ తేదీన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. సో దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు చంద్రబాబు రావడం జరిగింది. సో ఇక్కడ కేసు పలుసార్లు అంటే ఏదైతే ఈ రెండు కేసులను కూడా సుప్రీంకోర్టులో ఒకే బెంచ్ వింటుందని చెప్పుకోవచ్చు. అంటే 6వ కోర్టుగా ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ జస్టిస్ అంటే బేలాయం త్రివేది అనిరుద్ధ బోస్ల బెంచే ఈ రెండు కేసులు వింటుంది. అయితే గత విచారణ సందర్భంగానే ఈ 17A క్వాష్ కు సంబంధించి ఒక ఆర్డర్ వచ్చాక ఈ ఫైబర్ నెట్ కేసు అనేది తేలుతుంది అని చెప్పి స్పష్టం చేశారు. సో అయినప్పటికీ కూడా ఈరోజు ఫైబర్ నెట్ కేసు ఈ కోర్టులో 11వ నెంబర్గా లిస్ట్ అయింది. సో 11వ నెంబర్ అంటే ఖచ్చితంగా మొదటి గంటలోనే ఈ కేసు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ కేసును మళ్ళీ గత విచారణ సందర్భంగా చెప్పినట్టుగా క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చాకే దీనిపై ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తామంటారా లేదంటే ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతున్నారా అనేది కూడా ఈరోజు మరికొంత ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి కేసుగా 17A చూస్తున్నారు. సో దీనిపైన గంటల కొద్దీ సుదీర్ఘమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. 17A ను అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టుకు సంబంధించి చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా, సో గతంలో ఉన్నటువంటి చట్టాలేంటి, ఇప్పుడున్నటువంటి చట్టాలేంటి, సో దీన్ని గతం నుంచి తీసుకోవాలా లేదంటే అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా ఇరువైపులా వాదనలు జరిగాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అటు ముకుల్ రోహిత్ కు వాదనలు వినిపిస్తే, మరోపక్క చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వేతో పాటు సిద్ధార్థ లూత్ర కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఎటువంటి ఆర్డర్స్ ఉండబోతున్నాయి, ఇంతకీ ఈ కేసును ఈరోజు వింటారా లేదంటే క్వాష్ పిటిషన్ తో ముడిపెడతారా అనేది కూడా కొంత ఉత్కంఠగానైతే కనిపిస్తుంది. మొదటి గంటలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి స్పష్టత రానుంది. శ్రావణి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ దట్.